వాళ్ళు నేర్పించి పాపం వాళ్ళు కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు వాళ్ళు, చాలా దెబ్బలు తగిలినాయి. బట్ అయినా కూడా నాకు తెలిసి అనుకోని ఉంటాను, నేను అడిగా కొంతమంది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దెబ్బలు తగిలినాయి అనుకోలేదా, ఎందుకు మనకి ఈ సినిమా అనవసరంగా వెళ్ళిపోయి హాయిగా చదువుకోకుండా ఎందుకు అనవసరంగా వచ్చి కాళ్ళని దెబ్బలు అనిపించలేదా మీకు అని. నేను అనిపించింది అనే అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ పర్లేదులే చేద్దాం సినిమాగా చేద్దాం అని చెప్పి చేసామని. బట్ దే ఎంజాయ్డ్ ది హోల్ షూట్, అంటే వెరీ ఫన్నీగా జరిగింది. యాక్టర్స్ కూడా ఉంటుందా అండి? మీరు కూడా డెఫినెట్గా ఈ యాక్షన్ చేసేటప్పుడు మీరు కూడా ఎంజాయ్ అయ్యారని విన్నాను నేను. సో యాక్టర్స్ కూడా ఏమన్నా ఉంటుందా, అమ్మ చాలా కష్టపడిపోతున్నాం మనం వేరే ఏదైనా ట్రాక్ చూద్దాం, వేరే ఏదైనా జాబ్ చూద్దాం, వేరే ఏదైనా బిజినెస్? అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, అంటే ఇప్పుడు యాక్టింగ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చినప్పుడు రేపు ఎంత దెబ్బ తగిలి రేపు అన్ని సెట్ చేసుకొని చేసినా రేపు ఎండ్ ఆఫ్ ది ఆన్ స్క్రీన్ చేసి చూసేటప్పుడు సినిమా చూసేటప్పుడు విజిల్స్ పడతా ఉంటాయి చూసారా, దట్ విల్ ఎంజాయ్, ఆ ఎంజాయ్మెంట్ వేరే, ఆ కిక్ వేరే. అసలు అవును, దానికోసారి అలవాటు పడిపోయినారు, దెబ్బలు ఏమి పర్లేదు, ఇంకో తగిలినా పర్లేదు, దాని తగ్గి మళ్ళీ వెళ్ళిపోదనిపించింది. యా ఖచ్చితంగా, అంటే ఒక సినిమా 2 గంటలు చూసి అందులో ఉన్న యాక్టర్స్ని ప్రేక్షకులు ఓన్ చేసుకొని మనోళ్ళు అనుకొని వాళ్ళ మీద ప్రేమ చూపించే విధానం అది ఎక్కడ దొరుకుతుందండి? ఎన్ని కోట్లు ఇస్తే దొరుకుతుంది? నేను ఖచ్చితంగా, మీరు ఇందాక విజిల్ అన్నారు కానీ నేను సీటీ అంటున్నాను. సో ఎందుకంటే టైటిల్లో సీటీ ఉంది కాబట్టి నేను ఇస్తాను, తలుచుకోలేదు. అండ్ అఫ్ కోర్స్ ఒక సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే అది మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. మణి శర్మ గారు బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు ట్రెండ్ సెట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో మళ్ళీ ఎప్పుడైతే మణి గారు మళ్ళీ నాకు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తారని తెలుస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనతో ఆల్రెడీ ఇంతమంది వర్క్ చేస్తున్నాను, ఆయనతో మంచి హిట్స్ ఉన్నాయి నాకు. డెఫినెట్గా ఈ సినిమా కూడా డెఫినెట్గా మంచి సాంగ్స్ ఇస్తాను నమ్మి, డెఫినెట్గా అట్లానే ఆయన ఇచ్చారు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా మనం షూట్ చేసి ఇస్తే చాలు, ఆయన దాన్ని పర్ఫెక్ట్గా సినిమాని వేరే రేంజ్కి తీసుకెళ్ళి పెడతారు ఆయన. కానీ నాకు మీకు బాగా మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఇష్టం అని అనిపిస్తూ ఉంటుంది, అంటే మీరు చేయడం వల్లనో ఏమో మరి. మేబీ కామెడీ చేయడం కూడా బాగా ఇష్టం, ఎందుకంటే సినిమాలో కొన్ని సినిమాల్లో కామెడీ ఉంటుంది, బ్లెండ్ అయి ఉంటుంది, కొన్ని సినిమాలు దొరకనప్పుడు మనం ఫోర్స్గా పెట్టినా కూడా బాగుండదు అనమాట. అట్లా ఈ సినిమాలో నా క్యారెక్టర్ కామెడీ పెడితే బాగుండదు, ఎందుకంటే తనకు ఒక గోల్ ఉన్న క్యారెక్టర్, ఒక ఫోకస్డ్గా వెళ్ళే క్యారెక్టర్కి కామెడీ పెట్టామంటే ఫోర్స్డ్గా ఉంటుంది. అందుకని పక్కన క్యారెక్టర్స్ కామెడీ చేయాలి కానీ హీరో కామెడీ చేయకూడదు. ఇప్పుడు మీకు కబడ్డీ కోచ్ అంటే కోచ్ తక్కువే ఆడుతూ ఉంటారు మ్యాచ్లు, ఖచ్చితంగా ఆడిస్తూ ఉంటారు, బయటే ఉంటారు కదా. ఈ సినిమా చేసిన తర్వాత రేపొద్దున మీతో మీకు ఎవరన్నా మ్యాచ్ పెడితే కనుక ఆడేస్తారు మీరు ఒకటి? కబడ్డీ ఏమైనా ఆడేస్తాం. సో చిన్నప్పుడు ఆడే ఉంటారు కదా, ఖచ్చితంగా ఇటు గీత గీసుకొని ట్రై చేసి వచ్చేయటం, దొరకకుండా వచ్చేయటం అంతే. ఏమండి ఇది చేసిన తర్వాత కూడా మీకు అనిపిస్తుందా దొరకకుండా వచ్చేయడం ఈజీనే అని? కష్టం కానీ దొరకకుండా వచ్చేయాలి. తనకి దొరికామా అయిపోయింది, ఏడుగురు పడతారు మీద, కొంచెం కష్టమే. యా సో ఈ ఫిల్మ్లో యాక్షన్ చేసేటప్పుడు అంటే ఫైట్లోనా ఎక్కడ మీకు ఎంజాయ్? ఫైట్స్లో, క్లైమాక్స్ ఫైట్లో లెగ్ ఫ్రాక్చర్, లెగ్ దెబ్బ తగిలింది బాగా, కొంచెం బాగానే తగిలింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇమీడియట్గా సాంగ్ పెట్టారు అనమాట కొన్ని రోజులు మళ్ళీ దాని మీద. అందుకని కరెక్ట్గా ఆ సాంగ్ పెట్టింది కూడా మంచి సాంగ్ పెట్టారు. ఇప్పుడు ఏదైతే హిట్ అయిందో జ్వాలారెడ్డి సాంగ్, దాంట్లో బీట్లో ఫస్ట్ బాగా చేద్దాం అనుకున్నాను, కానీ వన్స్ ఎప్పుడైతే దెబ్బ తగిలిన తర్వాత ఆ సాంగ్ వచ్చిందో అనవసరం, ఇప్పుడు రిస్క్ చేసి మళ్ళీ అది ఎక్కువ ఎందుకు అవసరం అని చెప్పి దాన్ని మేనేజ్ చేశాను అనమాట తెలియకుండా. కానీ ఏమాత్రం ఎక్కడ మాకు అంటే చిన్న జలకలో కనిపించినా కూడా ఎక్కడ మాకేం తెలియట్లేదు, అసలు తెలియదు, కానీ ఇంకా బాగా చేస్తాను బట్ దీంట్లో అట్లా కనిపించేశాను. కానీ మీరైతే అంటే మీరు అందులో మేనేజ్ చేసి చేసినా కూడా ఆ పాట అందరినీ ఆడేలా చేస్తుంది. డెఫినెట్గా పాట వెరీ కిక్ ఉంటుంది, చాలా మంచి కిక్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం అందరూ ఆ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేయటం లేని పార్టీల్లో కానీ బాగా ఫిచ్ అయ్యాయి, బాగా వెళ్ళిపోయింది సాంగ్. రైట్,